ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో వ్యక్తులు వాళ్ళ సమాధులకు పెట్టినటువంటి పేర్లు చూద్దాం. వ్యక్తులు వాళ్ళ సమాధుల్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది తెలుసుకుందాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ యొక్క సమాధిని ఏమని పిలుస్తారు? రాజ్ ఘాట్ అని పిలుస్తారు. ఈ ఘాట్ ఘాట్ అని వచ్చే సమాధిలు వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అనేది కాకూడదు. ఇక్కడ విజయ్ ఘాట్ కూడా అంటారు. దేన్ని? లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధిని. మహాత్మా గాంధీది అయితే రాజ్ ఘాట్ అంటారు, లాల్ బహదూర్ శాస్త్రి సమాధిని అయితే విజయ్ ఘాట్ అంటారు. మహాత్మా గాంధీ మనకు రాజులాగా అంతా చేకూర్చాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటాము, మన అందరికీ జాతిపిత అని కూడా పిలుస్తాం కాబట్టి, రాజులాగా ఊహించుకున్నాం కాబట్టి మనకి అంత వాల్యూ ఇచ్చామని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్ ఘాట్. జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ సమాధిని శాంతివనం అంటారు. ఈయన చాలా శాంతంగా వ్యవహరించేవారు. అందుకే చిల్డ్రన్స్ డే కూడా ఈయనకు గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. సో అంటే చాలా శాంతి హృదయం కలవాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే శాంతివనం అంటాము. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి అయితే విజయ్ ఘాట్ అంటాము. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, బాబో జగజ్జీవన్ రామ్ది అయితే సమతా స్థల్ అంటాము. ఇంకొకటి ఉంది స్థల్తో. దేవీలాల్ అయితే సంఘర్ష స్థల్, ఇందిరాగాంధీ అయితే శక్తి స్థల్. ఇక్కడ హింట్ కావాలంటే మీకు జగజ్జీవన్కి సమతాకి ఒక బాబు పుట్టాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక బాబు మనకి హింట్ కోసమే చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం మీ ఇష్టం, మీకు ఏదన్నా వచ్చిందంటే పెట్టుకోవచ్చు. బీఆర్ అంబేద్కర్ యొక్క సమాధిని ఏమంటాం? చైత్ర భూమి అంటాం. ఈ భూమితో కూడా చాలా ఉన్నాయి, వీరభూమి, కర్మభూమి. రాజీవ్ గాంధీ అంటే వీరభూమి, రాజు కాబట్టి వీరుడిలాగా చనిపోయాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. శంకర్ దయాల్ శర్మ కర్మభూమి. కర్మకి ఎలాంటి దయ ఉండదు ఎవరి మీద కూడా, అందరికీ ఒకేలా చేస్తుంది వాళ్ళ కర్మను వాళ్ళు. అలాగ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హింట్ల కోసం మాత్రమే అండి ఇవన్నీ. దేవీలాల్ సంఘర్ష స్థల, ఇందిరాగాంధీ అయితే శక్తి స్థల. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఈమె చాలా పోరాటాలు చేసింది కదా, చాలా శక్తి ఉంది ఈమెకి. అంటే మన పరిపాలించడానికి చాలా పోరాడింది, జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, శక్తి స్థల్, చాలా శక్తివంతమైంది ఆమె అని చెప్పి. వాజ్పాయ్ రాష్ట్రయ స్మృతి స్థల్ అని అంటాం ఈయన సమాధిని. నెక్స్ట్ క్వశ్చన్, చరణ్ సింగ్ యొక్క సమాధిని ఏమంటాం? కిసాన్ ఘాట్ అంటాము. చరణ్ సింగ్ని కిసాన్ ఘాట్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాని జైల్ సింగ్ ఏక్తా స్థల్ అంటాం. జ్ఞాని జైల్ సింగ్ని ఆయన సమాధిని ఏమంటాం? ఏక్తా స్థల్. జ్ఞాని జైల్లో ఉన్నాడు, ఏక్తా అంటే ఒక్కరు కదా, ఏక అంటే, సో ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. కృష్ణకాంత్ నిగమ్ బోధ్. కృష్ణకాంత్ యొక్క సమాధిని నిగమ బోధ్ అంటాం. మన జీవితాల్లోని కాంతి ఎంతనో బోధిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, కాంతి ఎంతో బోధిస్తుంది అని. నెక్స్ట్ గులాబ్జీలాల్ నంద నారాయణ్ ఘాట్. ఈయన సమాధిని నారాయణ్ ఘాట్ అంటాం. నెక్స్ట్ ఎస్టి రామారావు బుద్ధ పౌర్ణిమ అని అంటాం ఈయన సమాధిని. హైదరాబాద్లో ఉంది ఎస్టి రామారావు. రాముడు అంటే దేవుడు కదా, రామారావులో రామ అనేది దేవుడు అనుకోండి. పూర్ణిమ రోజులే కదా ఎక్కువగా పూజలు అనేది చేస్తారు, లేదంటే బుద్ధ పౌర్ణిమ అనేది కూడా ఒక పండగలాగా జరుపుకుంటాం కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ పండగ వచ్చింది అని చెప్పి. మొరార్జీ దేశాయ్ ఈయన సమాధిని ఏమంటామంటే అభయ్ ఘాట్ అని అంటాం. మొరార్జీ ఏం చేశాడు? దేశానికి అభయం ఇచ్చాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పివి నరసింహారావు అయితే జ్ఞానభూమి, ఇది కూడా హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ సత్య సాయిబాబా సాయి కుల్వంత్ అంటాము, పుట్టపర్తిలో ఉంది. సాయిబాబా సాయి, ఈయన దేవుడు కాబట్టి ఎలాంటి కులమతాలు భేదం చూడలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సుఖదేవ్ రాజ్గురు భగత్ సింగ్ వీళ్ళ స్థలాలు ఏమంటామంటే ప్రేరణా స్థల్ అని అంటాం. వీళ్ళ సమాధుల్ని ప్రేరణా స్థల్. ఇదండి మనకు సంబంధించి ఒకసారి రివిజన్ చేసుకుందాము. మహాత్మా గాంధీ రాజులాగా వ్యవహరించాడు కాబట్టి రాజ్ఘాట్, జవహర్లాల్ నెహ్రూ ఎంతో శాంతంగా ఉంటాడు కాబట్టి శాంతివనము, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్. మన జాతీయోద్యమాల్లో సాధించాడు కదా, విజయం సాధించాడు పోరాడేసి, అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. బాబు జగజీవన్ కొన్నే ఉన్నాయి కాబట్టి చాలా బాగా గుర్తుంటాయి హింట్స్, సమతాకి జగజీవన్కి బాబు అని. అంబేద్కర్ చైత్ర భూమి, దేవీలాల్ సంఘర్ష స్థలు, ఇందిరాగాంధీ శక్తి స్థలు. వీళ్ళు చూడండి, దేవీలాల్, ఇందిరాగాంధీ ఇద్దరు ఆడపిల్ల వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, ఆడపిల్లలు కొట్టుకున్నారు, బాగా సంఘర్షణ చెందుకున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. శక్తి ఎవరికి ఉందో వాళ్ళే గెలుస్తారు. ఇంకొకటి, ఇందిరాగాంధీ బలే శక్తి ఎక్కువ, ఎందుకంటే ఎన్నోసార్లు పోరాడింది మన దేశాని కోసము పదవికి, మరియు జైలు కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో అంత ఆడామై ఉండి శక్తిగా పోరాడడం అనేది గ్రేట్ అని అట్లా గుర్తుపెట్టుకోండి, శక్తి ఎక్కువ అని చెప్పి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వీరభూమి, రాజు కాబట్టి వీరుడిగా చనిపోయాడు. శంకర్ దయాల్ శర్మ కర్మ భూమి, శర్మ కర్మ అలా అయినా పెట్టుకోవచ్చు, మరియు కర్మకు ఎలాంటి దయ అనేది ఉండదు అని అయినా పెట్టుకోవచ్చు. వాజ్పాయ్ రాష్ట్ర స్మృతి స్థల్, చూడండి ఇక్కడ శృతి తప్పిందంటే వాజ్పాయ్,
అంటే వాస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు ఓన్లీ హింట్ కోసము, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. ఇక్కడ హింట్ కావాలంటే ఒకటి, చరక అనేది ఏంటి, ఒక పరికరము. చరక అనేది ఒక వస్తువు కదా. కిసాన్ అంటే ఏంటి, ఇక్కడ రైతులు అనుకోండి, రైతు పని అని గుర్తొస్తుంది మనకు కిసాన్ అంటూనే. సో రైతు పనిలో ఏం వాడతారు, చరకాలు వాడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అదొక పరికరము కానీ వాడతారు అని చెప్పి. జ్ఞాని జైల్ సింగ్ ఏక్తాస్థల్. జ్ఞాని జైల్లో ఒంటరిగా ఉన్నాడు. ఏక్తాగా అంటే ఒంటరిగా. కృష్ణకాంత్ నిగంబోధ్. కాంతి మనకు ఎంతో బోధిస్తుంది, చీకట్లో వచ్చేటువంటి కాంతి మనకు ఎంతో బోధిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. గుర్జాలీల నంద అయితే నారాయణ ఘాట్. ఎస్టీ రామారావు అయితే బుద్ధ పౌర్ణిమ. రాముడు పండగ చేసుకుంటాం కాబట్టి బుద్ధ పౌర్ణిమ అనేది కూడా పండగ రోజు. ఈయనేమో దేవుడు. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. మొరార్జీ దేశానికి అభయం ఇచ్చాడు. పివి నరసింహారావు. సింహము జ్ఞానభూమి, అంటే ఈ సింహం అనేది జ్ఞానభూమిలో తిరుగుతూ ఉంది, అందరికీ భయంగా ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సత్య సాయిబాబా. సాయి కుల్వంత్. సాయి సాయి. సో సాయిబాబా దేవుడు కాబట్టి ఈయనకు ఎలాంటి కులమత భేదాలు లేవు. సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్. ఈ ముగ్గురికి మనకు ప్రేరణా స్థల్ అని అంటాం వీళ్ళ సమాధిని. ఇదండి మనకు సంబంధించి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏం వీడియో పెట్టా, ఏ టైంకి పెట్టా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ పైన చూపిస్తూనే ఉంటుంది. లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ప్లేలిస్ట్లో ఎన్నో యాడ్ చేసాం, చూసేయండి. అన్ని మెయిన్ టాపిక్సే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.